సాక్షి తెలంగాణ తెలంగాణలో గిరిజనులకు రిజర్వేషన్లను పెంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని అడిగి విసిగిపోయామని గిరిజనులకు పది శాతం రిజర్వేషన్లు అమలు చేసేలా తామే వారం రోజుల్లో జీవోను విడుదల చేస్తామని ఆ మేరకు ప్రధాన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన ప్రకటన చేశారు మోడీ ప్రధాని మోడీ ఇప్పుడు దీని మీద ఏం చేస్తారో చూద్దామని ఆయన అన్నారు హైదరాబాద్ విమోచన పేరిట ఉత్సవాలు నిర్వహించేందుకు భయమేందుకని కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు ఓట్ బ్యాంక్ రాజకీయాలు చేస్తోందంటూ ఆయన టీఆర్ఎస్పై మండిపడ్డారు కేంద్ర ప్రభుత్వ తీరుతో సమాఖ్య స్ఫూర్తి క్షీణిస్తోందని మంత్రి కేటీఆర్ ఆరోపించారు కాగా మత కల్లోలాలు సృష్టించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు ఊళ్ళో పెళ్ళే జరుగుతుంటే కుక్కల హడావుడి అన్నట్లుగా బీజేపీ వ్యవహరిస్తోందని సిపిఐ జాతీయ ప్రధాన కార్య మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి ఎద్దేవా చేశారు సాక్షి ఆంధ్రప్రదేశ్ మూడు రాజధానులపై హైకోర్టు తీర్పును రద్దు చేయాలని సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది వికేంద్రీకరణతోనే ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుందని అన్ని పార్టీలు పరిపాలనా రాజధానిగా విశాఖకు మద్దతు ఇవ్వాలని కోరుతూ విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో విద్యార్థులు విశాఖలో భారీ ర్యాలీ నిర్వహించారు తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం రెండు లక్షల రూపాయలు దాటింది అసెంబ్లీ సాక్షిగా కాగ్ నివేదికలోని గణాంకాలను సీఎం వెల్లడించారని రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పరిస్థితికి ఢోకా లేదని చెప్పడంతో ఈనాడుకు కంగారు ఎందుకంటూ ఈ పత్రిక ఈనాడుని ప్రశ్నిస్తూ కథనాన్నిచ్చారు ఈనాడు తెలంగాణ పటేల్తోనే విమోచ విమోచనం మోడీలో మోడీతో ఉత్సాహం అంటూ హైదరాబాద్ విమోచన వేడుకల్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు మతకల్లాలకు బీజేపీ ప్రయత్నిస్తోందని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు ఈనాడు ఆంధ్రప్రదేశ్ రాజధానిపై నిర్ణయాధికారం రాష్ట్రానిదేనని రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసిన చట్టాలపై హైకోర్టు తీర్పు చెలదని ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది రాజకీయ దురుద్దేశంతోనే హైకోర్టు తీర్పును ప్రభుత్వం అమలు చేయలేదని టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర ఆరోపించారు కాగా దీనిపై చంద ప్రతిపక్ష నేత చంద్రబాబు స్పందించకుండా మేతావాళ్లతో మాట్లాడించడం ఆసక్తికరంగా ఉంది నమస్తే తెలంగాణ విద్వేష మాయాజాలం వెన్నంటే కల్లోలమని తెలంగాణ విచ్ఛిన్నానికి మతోన్మాద శక్తులు కుట్ర చేస్తున్నారని సీఎం కేసీఆర్ అన్నారు సమైక్య స్ఫూర్తి ఎక్కడా అని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు వార్త భారీ మెజార్టీతో మునుగోడు గెలవాలని బీజేపీ ముఖ్య నేతలకు అమిత్ షా సూచించారు ఎనిమిదేళ్లలో లేని కాషాయ రాగం ఇప్పుడు ఎందుకని సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరియా ప్రశ్నించారు సూర్య బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి పెద్దపేట వేస్తామని ఏపీ ఉప ముఖ్యమంత్రి గిరిజన సంక్షేమ శాఖ మంత్రి రాజన్న రాజన్నధర చెప్పారు రాజ్యాధికారం సాధించడమే బీసీ ఉద్యమం అంతిమ లక్ష్యమని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య అన్నారు నవ తెలంగాణ సాయుధ పోరాట కాలంలో మీరున్నారా అని సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం యెచ్చూరి హోంమంత్రి అమిత్ షాను ప్రశ్నించారు పాత పెన్షన్ పథకం అమలు చేయాలంటూ గుజరాత్లో ప్రభుత్వ ఉద్యోగులు సామూహిక సెలవు పెట్టారు మన తెలంగాణ దళిత బంధు తరహాలోనే గిరిజన బంధు అమలు చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు తెలంగాణ కొత్త సచివాలయానికి అంబేద్కర్ పేరు అభినందనీయమని సచివాలయ ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సంఘం పేర్కొంది ఆంధ్రప్రభ రాజధానిపై హైకోర్టు తీర్పు సరికాదని స్టే ఇవ్వాలని సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది బీజేపీ టీఆర్ఎస్ తెలంగాణ ప్రభుత్వ తెలంగాణ స్వాతంత్ర్య పోరాటంతో సంబంధం లేదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ధ్వజమెత్తారు వెలుగు లెక్కర్ స్కామ్పై లెక్కలు తీస్తున్నారంటూ అంటూ కథనాన్నిచ్చారు అమిత్ షా టూర్లో కారు టెన్షన్ పెట్టిన వైనంపై భద్రతా వైఫల్యంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ప్రజాపక్షం మోడీ పుట్టినరోజును జాతీయ నిరుద్యోగ దినంగా పాటించాలని కాంగ్రెస్ పార్టీ పిలిపిచ్చింది విచ్ఛిన్నకర శక్తుల కుట్రలను తిప్పికొట్టాలని మంత్రి హరీష్ రావు పిలిపించారు డక్కన్ క్రానికల్ తెలంగాణలో ఎప్పటి కొన్ని రాజకీయ పార్టీలు రజాకారులంటే భయపడుతున్నాయని కేంద్ర మంత్రి హోం అమిత్ షా వ్యాఖ్యానించారు వక్ బోర్డులో ఒకతోకలు జరిగిన ఆరోపణలతో ఢిల్లీలో అధికార ఆప్ ఎమ్మెల్యే అమాన్తుల్లా ఖాన్ సన్నిహితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు హిందూ పాకిస్తాన్కి చెందిన లష్కరే తోయిబా ఉగ్రవాది సాజిద్ మీర్ను బ్లాక్ బ్లాక్లిస్టులో చేర్చాలని ఐరాసాలో భారత్ అమెరికా చేసిన ప్రతిపాదనను చైనా అడ్డుకుంది రెండు వేల ఎనిమిది ముంబై దాడుల కేసులో నిందితుడైన మీర్ను భారత్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుల జాబితాలో చేర్చింది టైమ్స్ ఆఫ్ ఇండియా డెబ్బై ఏళ్ల తర్వాత నమీబియా నుంచి భారత్కు చిరుతలు తిరిగి వచ్చాయి కును మధ్యప్రదేశ్లోని కునో నేషనల్ పార్క్లో వాటిని ప్రధాని మోడీ హన్స్ హన్సిండియా దేశంలో ఒకవైపు నిరుద్యోగం మరోవైపు ధరలు పెరిగిపోతుంటే ప్రధాని మోడీ మాత్రం చిరుతలను తప్పించే తెప్పించడంలో వాటితో ఫోటోలు తీయడంలో వాటిని ఫోటోలు తీయడంలో బిజీగా ఉన్నారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు ఇండియన్ ఎక్స్ప్రెస్ ఐఆర్టీసీ కుంభకోణం కేసులో బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్కు మంజూరు చేసిన బెయిల్ను రద్దు చేయాలంటూ సీబీఐ కోర్టులో పిటిషన్ వేసింది దేశంలో నైపుణ్యాభివృద్ధిని ప్రోత్సహించడానికి ఐదు వేలకు పైగా స్కిల్ హబ్స్ ప్రారంభించబోతున్నట్లు ప్రధాని మోడీ అన్నారు తెలంగాణ టుడే గిరిజనులకు పది శాతం రిజర్వేషన్లు అమలు చేసేలా వారం రోజుల్లో జీవోను విడుదల చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం పెద్దన్న పోకడలు పోతోందంటూ మంత్రి కేటీఆర్ విమర్శించారు ఇవి ప్రధానంగా ప్రతికూలు వచ్చిన వార్తా విశేషాలు వాటి సంబంధించిన